Hello friends and welcome back to Pyramid Networks. ఈ వీడియోలో మనం మన ఛానల్లో కొత్త ప్లేలిస్ట్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఆ ప్లేలిస్ట్ పేరే సజెషన్స్. ఈ ప్లేలిస్ట్కి సంబంధించి ఫ్యూచర్లో మన ఛానల్లో చాలా వీడియోస్ రాబోతున్నాయి. ఆ వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో విషయానికి వస్తే ఈ వీడియోలో యూట్యూబ్లో ఉన్న బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ని మేము మీకు సజెస్ట్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ హాయ్ ఎవరీవన్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు పిర్మిన్ నెట్వర్క్స్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ ఎపిసోడ్. నంబర్ 1, సూర్య ఫ్రమ్ షణ్ముఖ్ జశ్వంత్. మన వ్యూవర్స్లోనే చాలా వరకు ఈ సిరీస్ని చూడని వారు ఉండరు, అయినా మీకోసం ఈ సిరీస్ యొక్క ప్లాట్ని చెప్తాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ఒక అన్ఎంప్లాయిడ్ పర్సన్ సూర్య. సూర్య తన జాబ్ కోసం పడే కష్టాలే ఈ సిరీస్ యొక్క మెయిన్ ప్లాట్. ముఖ్యంగా మనం ఈ సిరీస్కు ఎందుకు కనెక్ట్ అవుతామంటే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక జాబ్ కోసం ఎన్నెన్ని కష్టాలు పడతాడో ఆ కష్టాలన్నింటినీ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు ఈ సిరీస్లో. ఈ సిరీస్లో ఇంకొక మ్యాజిక్ ఏంటో తెలుసా? ఈ సిరీస్కి మనం గనక కనెక్ట్ అయ్యామంటే సూర్య క్యారెక్టర్లో మనం షన్నుని చూడం, మనల్ని మనం చూసుకుంటాం. అండ్ ఈ సిరీస్ని మీరు ఇంతవరకు చూడకపోతే ఇలాంటి సిరీస్ని అస్సలు మిస్ చేసుకోకూడదు. సో గో అండ్ వాచ్ ఇట్. నంబర్ 2, ఇల్లరికమల్లుడు ఫ్రమ్ గోదావరి ఎక్స్ప్రెస్, గోపి అన్న. గోపి అన్న గురించి ఏం చెప్పాలి? ఒక్క మాటలో చెప్పాలంటే వెటకారంలో గోపి అన్న తర్వాతే ఇంకెవరైనా. ఈ మాట నేను చెప్పడం కాదు, ఈ సిరీస్ని చూశాక మీరే అంటారు. ఇక ఈ సిరీస్ యొక్క ప్లాట్ విషయానికి వస్తే టైటిల్లోనే ఉంది కదా ఇల్లరికమల్లుడు అని. ఇల్లరికానికి వెళ్ళిన మన గోపి అన్న ఏం చేశాడు, ఎన్ని కష్టాలు అనుభవించాడు అన్నదే ఈ సిరీస్ యొక్క మెయిన్ ప్లాట్. అండ్ ఒక్క మాట అయితే నేను చెప్తాను, ఎంటర్టైన్మెంట్ని మీరు గనక మిస్ చేసుకోకూడదు అని అనుకుంటే ఈ సిరీస్ని అస్సలు మిస్ చేసుకోకండి. నంబర్ 3, అన్వేషణ ఫ్రమ్ వైరలి. ఈ సిరీస్ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటంటే, ఇప్పుడు మన సొసైటీలో జరుగుతున్న క్రైమ్స్లో ముఖ్యమైన క్రైమ్ హనీ ట్రాప్. ఈ సిరీస్ యొక్క మెయిన్ ప్లాట్ ఇంతే చెప్తాను. అండ్ ఇంతకు మించి నేను చెప్పానంటే ఖచ్చితంగా స్పాయిలర్ అయిపోతుంది. మీరు ఇంతవరకు చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ అండ్ మెసేజ్ ఇవి రెండూ ఈ సిరీస్లో ఉంటాయి. సో డోంట్ మిస్ ఇట్. నంబర్ 4, 30 weds 21 ఫ్రమ్ గర్ల్ ఫార్ములా. ఈ సిరీస్ యొక్క మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే 30 ఇయర్స్ ఉన్న పృథ్వీ 21 ఇయర్స్ ఉన్న మేఘనను పెళ్లి చేసుకుంటాడు. పృథ్వీ ఎప్పుడు మేఘనను చిన్నపిల్లలాగానే ట్రీట్ చేస్తూ ఉంటాడు, కానీ మేఘనకు పృథ్వీ అలా చిన్నపిల్ల తనని చూడటం ఇష్టం ఉండదు. ఆ కారణంగా పృథ్వీ ఎన్ని కష్టాలు పడ్డాడో, పడుతూ ఉన్నాడో, ఇంకెన్ని కష్టాలు పడతాడో తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ సిరీస్ని అస్సలు మనం మిస్ చేసుకోకూడదు. అండ్ నేను ప్లాట్ చెప్పింది ఈజీగానే ఉండొచ్చు, కానీ ఫీల్ మాత్రం చూస్తేనే వస్తుంది. ఇది ఒక మంచి ఫీల్ గుడ్ వెబ్ సిరీస్. సో దీన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. నంబర్ 5, బ్యాక్ బెంజర్స్ ఫ్రమ్ తేజ్ ఇండియా. ఈ సిరీస్ యొక్క ప్లాట్ ఒక్క లైన్లో చెప్పలేం. ఈ సిరీస్ మొత్తం ఒక మ్యాజిక్లా ఉంటుంది. స్కూల్ లైఫ్ ఎప్పుడూ మ్యాజిక్లోనే ఉంటుంది కదా. ఈ సిరీస్కు మనం ఖచ్చితంగా అందరూ కనెక్ట్ అవుతాం, ఎందుకంటే ఈ సిరీస్లో మన స్టోరీ ఉంటుంది, మనందరి స్టోరీ ఉంటుంది. ఖచ్చితంగా ఒక విషయాన్ని నేను చెప్పగలను, ఈ సిరీస్లో ఒక ఎపిసోడ్ని చూడటం స్టార్ట్ చేస్తే మొత్తం ఎపిసోడ్స్ అన్నీ చూసే వరకు ఆపరు. ఒక్కొక్క ఎపిసోడ్ 40 మినిట్స్ ఉన్నా మనం 40 మినిట్స్ చూసామని మనకు అనిపించదు. సో డెఫినెట్లీ ఈ సిరీస్ని చూడండి. నంబర్ 6, దడేల్. ఇది ఒక మినీ సిరీస్. ఈ సిరీస్లో 3 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి, కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం అస్సలు తగ్గదు. ఈ సిరీస్ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటంటే, ఒక రిక్షాలో వెళ్తున్న 3 గ్యాంగ్స్టర్స్, వ్యాన్లో వెళ్తున్న 3 గ్యాంగ్స్టర్స్. నేను ఈ సిరీస్ యొక్క ప్లాట్ని ఇంతవరకే చెప్పగలను, ఇంతకు మించి ఒక్క వర్డ్ నేను చెప్పినా కూడా స్పాయిలర్ అవుతుంది. ఈ సిరీస్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఈ సిరీస్లో ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ కొన్ని ట్విస్ట్లు కూడా ఉంటాయి. ఆ ట్విస్ట్లు ఏంటో నేను మీకు చెప్పను, కానీ సో మీరే చూసి తెలుసుకోండి. నంబర్ 7, తొందరపడకరా సుందరవదన ఫ్రమ్ డాన్ పృథ్వీ. ఈ సిరీస్ యొక్క మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే రామకృష్ణ, ఈ సిరీస్లో ఉన్న మన హీరో రామకృష్ణకు ఒక వీక్నెస్ ఉంటుంది, అదేంటంటే తొందరపడటం. ఆ తొందరపాటు వల్ల రామకృష్ణ పడే కష్టాలే ఈ సిరీస్ యొక్క మెయిన్ ప్లాట్. ఈ ప్లాట్ వినడానికి ఈజీగానే ఉంటుంది, కానీ చూసేటప్పుడు మాత్రం మనకు ఈజీ అనిపించదు.
అండ్ ఈ సిరీస్ను కూడా మీరు ఇంతవరకు చూడకపోతే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్, డోంట్ మిస్ దిస్. నంబర్ 8, మేడం సార్ మేడం అంతే, ఫ్రమ్ హే సిరి. ఈ సిరీస్ యొక్క మెయిన్ ప్లాట్ చెప్పాలి అంటే సిరి అండ్ శ్రీహాన్ ఈ సిరీస్లో ఉన్న మన మెయిన్ క్యారెక్టర్స్. వీళ్ళిద్దరూ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటారు అండ్ సిరికు శ్రీహాన్ అంటే ఇష్టం ఉండదు, కానీ శ్రీహాన్కు సిరి అంటే ప్రాణం. ఇంతకు మించి ఈ సిరీస్ గురించి ప్లాట్ని చెప్తే స్పాయిలర్ అవుతుంది. ముఖ్యంగా ఈ సిరీస్లో నాకు ఏమి ఇష్టం అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ, అది వేరే లెవెల్లో ఉంటుంది. ఉండాల్సిందే, ఎంతైనా వీళ్ళిద్దరూ రియల్ లైఫ్ కపుల్ కదా. ఒక రియల్ లైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ బ్యూటిఫుల్ లవ్ సిరీస్ని మీరు మిస్ చేసుకోకూడదు అని అనుకుంటే సో డోంట్ మిస్ దిస్ జెమ్, ఖచ్చితంగా ఈ సిరీస్ మీకు నచ్చుతుంది. నంబర్ 9, ఫీమేల్ ఫ్లాట్మేట్ ఫ్రమ్ సీమటపాకాయ్. ఈ సిరీస్ ప్లాట్ విషయానికి వస్తే స్వేచ్ఛ అండ్ భార్గవ్ ఈ సిరీస్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్. అనుకోకుండా వీళ్ళిద్దరూ ఒక ఫ్లాట్ని షేర్ చేసుకోవాల్సి వస్తుంది. స్వేచ్ఛ అండ్ భార్గవ్ ఫ్లాట్మేట్స్ అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా మారింది అన్నదే ఈ సిరీస్ యొక్క మెయిన్ ప్లాట్. ఈ సిరీస్లో ఉన్న కొన్ని సీన్స్కు గూస్ బంప్స్ వచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదు. ముఖ్యంగా కొన్ని సీన్స్లో అయితే మ్యూజిక్తో చంపేశారు భయ్యా. మీరు గనక ఈ సిరీస్ని ఇంతవరకు చూడకపోతే ఒక మంచి ఫీల్ గుడ్ ఇచ్చే సిరీస్ని మీరు మిస్ చేసుకున్నట్టే. సో డోంట్ మిస్ దిస్ మాస్టర్ పీస్. ఈ సిరీస్ గురించి చెప్పకుండానే నేను ఈ వీడియోని ఎండ్ చేశానంటే ఖచ్చితంగా నన్ను కామెంట్స్లో వేసుకుంటారు, నేను మీకు ఆ ఛాన్స్ ఇవ్వను. నెంబర్ 10, సాఫ్ట్వేర్ డెవలపర్ ఫ్రమ్ షణ్ముఖ్ జస్వంత్. ఈ సిరీస్ యొక్క మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే ఈ సిరీస్లో ఉన్న మన హీరో షన్ను ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. షన్ను వాళ్ళ కంపెనీలోకి కొత్తగా జాయిన్ అవుతుంది వైష్ణవి. దాని తర్వాత షన్ను వైష్ణవిని లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే ఈ సిరీస్ యొక్క మెయిన్ ప్లాట్. ఇంకొక విషయం చెప్పాలి అంటే షణ్ముఖ్ జస్వంత్ యాక్ట్ చేసిన వెబ్ సిరీస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్ సిరీస్. ఇంతవరకు మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియోలో కేవలం నేను చూసిన వెబ్ సిరీస్లో నాకు నచ్చిన వెబ్ సిరీస్ని మాత్రమే మీకు సజెస్ట్ చేస్తున్నాను. నేను ఏదైనా వెబ్ సిరీస్ని మిస్ చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఆ వెబ్ సిరీస్ని ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.